I am Bharat sir. I am your history faculty. So, ee roju Telangana ane padam ekkada nunchi ochindo ee roju class lo manam chusukundam. Endamma? Where from the word Telangana was came. Okay? Right amma. Telangana. Endamma Telangana? Telangana ane padam ekkada nunchi ochindo manam telusukundam ippudu. Right amma. This word came from. This word came from Trilinga. Endamma? Trilinga. Chudandamma, Trilinga. Telangana ane padam ekkada nunchi ochindi sir anante Trilinga nunchi. Ee Trilinga nunchi ee Telangana padam ochindi. Telangana nunchi Trilingam padam kadamma. Trilinga nunchi Telangana ane padam ochindi. Right. First of all, ఈ త్రీలింగ అంటే ఏందో మనం చూసుకుందాం. త్రీలింగ అంటే ఏందమ్మా? లింగ, లింగం. మనం ఏ దేవుణ్ణి లింగాకారంలో కొలుస్తాం చెప్పండి? ఏ దేవుణ్ణమ్మా? లార్డ్ శివ. ఎవరినమ్మా? లార్డ్ శివ. సో మనము లింగాకారంలో కొలిచే దేవుణ్ణి ఎవరు అని అంటే శివుణ్ణి అనమాట, లార్డ్ శివ అనమాట. సో మన దక్షిణ భారతదేశంలో మూడు ప్రసిద్ధి గాంచిన శివుడి యొక్క ఆలయాలు ఉన్నాయి. ఆ మూడింటిని కలుపుతనే త్రీలింగ అంటారు. ఈ త్రీలింగ నుంచే మనకి తెలంగాణ అనే పదం వచ్చింది. ఈ త్రీలింగ అనేది ఏది అని మనం చూసుకుందాం. శివుడు, రైట్ అమ్మ? మీకు శివుడు అని అంటే చెప్తున్నా, లార్డ్ శివ అని అంటే శైవ మతాన్ని శివుణ్ణి ఆరాధకులను ఏమంటారు అంటే శైవ, ఏమంటారమ్మా? శైవ సెక్ట్ అంటారు, శైవ రిలీజియం. ఏందమ్మా? వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ సెక్ట్ ఇన్ ఇండియా అని అంటే శైవిజం లేదా శైవ సెక్ట్. ఈ శైవ రిలీజియన్ అనేది ఓల్డెస్ట్ సెక్ట్ అనమాట. అండ్ ఇంకొకరు చెప్తే చూడండి అమ్మా, హూ వాజ్ ద నాన్ ఆరియన్ గాడ్ అన్న కూడా మనం ఏమని చెప్పాలి? శివ. శివుడు అనేవాడు ఆరియన్స్ కన్నా ముందు నుంచి ఉన్నాడనమాట. అర్థమవుతుందమ్మా? ఆరియన్స్ కన్నా ముందు నుంచి ఉన్న దేవుడు ఎవరు అన్న కూడా శివుడే అనమాట. ఎలా సార్, హౌ సార్ అని అంటే, మనం సింధు నాగరికతను చూస్తే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తే, అక్కడ ఉండే ప్రజలు దేన్ని ఎక్కువగా పూజించే వాళ్ళు? అమ్మ తల్లి, పైపల్ ట్రీ, నేచర్, అండ్ అలాగే పశుపతి. పశుపతి అని కూడా చదివినాం కదా. పశుపతి అంటే ఎవరో కాదమ్మా, పశుపతి మీన్స్ శివ. చూడండి, ఆర్యన్స్ కన్నా ముందు కూడా ఉన్నాడు కాబట్టి శివుణ్ణి నాన్ ఆర్యన్ గాడ్ అంటారు. ఆ టైం పీరియడ్లో ఇతన్ని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే రుద్ర. రుద్ర ఈజ్ నథింగ్ బట్ శివ. ఓకే, రైట్. మన సౌత్ ఇండియాలో ఏ ఏ మందిరాలు ఉన్నాయి శివలింగాలకు సంబంధించిన, శివునికి సంబంధించిన అంటే మూడు మందిరాలు ఉన్నాయి, త్రీ టెంపుల్స్. ఎన్నమ్మా? త్రీ టెంపుల్స్. అవి ఏంటి ఏంటి సార్ అని అంటే మీకు చెప్తా చూడాలి. మీ అందరికీ తెలుసు, ఒకటి కాళేశ్వరం మందిరం. ఒకటి ఏందమ్మా? కాళేశ్వరం. ఒకటి ఏంది? రైట్, ఇక్కడ వైట్ కలర్. ఒకటి కాళేశ్వరం టెంపుల్, రెండవది శ్రీ శైలం, మూడవది ద్రాక్షారామం. మూడవది ఏంది? ద్రాక్షారామం. ద్రాక్షారామం. ఒకటి కాళేశ్వరం మందిరం, రెండవది శ్రీశైలం మందిరం, మూడవది ద్రాక్షారామం. మూడు శివుని యొక్క గుళ్ళె. మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ గుడి ఎక్కడ, ఈ గుడి ఎక్కడ, ఈ ద్రాక్షారామం గుడి ఎక్కడ అని. మీరేం టెన్షన్ తీసుకోవద్దు నాన్న, నేను అన్నీ చెప్తాను. అమ్మా, కాళేశ్వరం టెంపుల్ అనేది ప్రెజెంట్ ఎక్కడ ఉంది అని అంటే జయశంకర్. ఏ శంకర్ అమ్మా? జయశంకర్. భూపాలపల్లి డిస్టిక్, భూపాలపల్లి డిస్టిక్లో ఉంది. ఏది? కాళేశ్వరం టెంపుల్ అనేది ప్రెజెంట్ అన్నమాట. ఓకే, ప్రెజెంట్ అన్నా అంటే మరి ఓల్డ్ కూడా ఉండాలి కదా. ఉండాలన్నా ఉండొద్దా? ఇది జారిపోతుంది, ఇది ఉండదంట నా దగ్గర ఈ పెన్ను. ఓల్డ్ ఎక్కడ అంటే అమ్మా? కరీంనగర్. ఎక్కడమ్మా?
కరీం నగర్ లో ఉండే అనమాట. ప్రెసెంట్ ఇది ఎక్కడికి వచ్చిందంటే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ట్ లో ఉండేనమాట. ఓకే రైట్. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రంటే అలా కాదమ్మా, స్టేట్స్ అనేటివి విడిపోయినాయి కాబట్టి, ఐ మీన్ స్టేట్స్ అంటున్నా డిస్టిక్స్ అనేటివి విడిపోయినాయి కాబట్టి అప్పుడు ఇది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కిందికి ఇది వచ్చింది, కొత్తగా ఫామ్ అయింది కాబట్టి. రైట్. నెక్స్ట్ ఇది ఏంటి అని అంటే కర్నూల్. ఏది శ్రీశైలం, మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు శ్రీశైలం గుడికి పోయింటారు, పెద్దప్పుడు కూడా పోతారు అనుకోండి. ఇంకా శ్రీశైలంలో పవర్ ప్రాజెక్టులు ఉంటాయి, డ్యామ్ ఉంది. నెక్స్ట్ ద్రాక్షారామం, ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. ద్రాక్షారామం అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ స్కాలర్స్ హాలా అండ్ లీలావతి మ్యారేజ్ వాస్ హెల్డ్ ఇన్ ద నియర్ ద్రాక్షారామం అని అంటారు, ఈస్ట్ గోదావరి దగ్గర. తెలంగాణ స్కాలర్స్ ప్రకారం ఎక్కడైంది, జగిత్యాల డిస్టిక్ అంటారు. సప్త గోదావరి ఉండేది మా ద్రాక్షారామంలోనే అని అంటారు. ఓకే రైట్. అది ముందు ముందు మీరు చూస్తారు నా వీడియోస్లో. రైట్. మీరు టెన్షన్ తీసుకోవద్దు. రైట్. ఈ మూడు టెంపుల్స్ చూడండి, ఒకటి తెలంగాణ, ఒకటి రాయలసీమ, ఒకటి ఆంధ్ర. ఈ మూడు టెంపుల్స్ని కలిపి ఏమంటారు అని అంటే త్రిలింగ. ఏందమ్మా త్రిలింగ, గుర్తుపెట్టుకోండి త్రిలింగ అని అంటారు. రైట్ అమ్మా. నెక్స్ట్ కాళేశ్వరం టెంపుల్ గురించి కొద్దిసేపు మాట్లాడితే చూడండి, ఒక స్పెషల్ ఉందమ్మా. ఏ టెంపుల్? కాళేశ్వరం టెంపుల్. మీరు వినాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా, వినాలి. కాళేశ్వరం టెంపుల్ అంటే గుడి. ఈ కాళేశ్వరం టెంపుల్ అనేది ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు సార్? కన్స్ట్రక్టెడ్ బై, చెప్పాలి మీరు ఎవరైనా. ఈ కాళేశ్వరం టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది రేచర్ల రుద్ర రెడ్డి. ఎవరమ్మా? రేచర్ల రుద్రారెడ్డి. రేచర్ల ఎవరమ్మా? రేచర్ల రుద్రారెడ్డి. రుద్ర రెడ్డి కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఈ గుడిలో ఒక మహత్యం ఉంది. ఈ మన భారతదేశంలో ఈ కాళేశ్వరం టెంపుల్లో ఆ గర్భగుడిలో ఎలా ఉంటాడు శివలింగం, శివం యొక్క శివలింగం ఎలా ఉంటుంది అంటే అమ్మా, రెండు లింగాలు ఒకే దగ్గర ఉంటాయి. ఏందమ్మా రెండు లింగాలు ఒకే దగ్గర ఉంటాయి? మన భారతదేశంలో ఏకైక మందిరం ఏది అంటే కాళేశ్వరం టెంపులే. ఇక్కడ ఒకే చోటు రెండు లింగాలను చూడవచ్చు మనం. అండ్ అలాగే ఇంకా దీన్ని ఏమంటారు అంటే కాళేశ్వరం టెంపుల్ని ముతుకేశ్వర టెంపుల్, ముతుకేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ మనం యముడి యొక్క గుడిని కూడా చూడవచ్చు. యమధర్మరాజుకి ఒక గుడి ఉంది, యమో యమహ. నీ ఆర్ఎక్స్ హండ్రెడ్ యమహ కాదు నాన్న, ఇది యముడు అంటే ఈయన ఎవరో మళ్ళీ ఇంకా మీకే తెలియాలి యమ అంటే ఇంకా యమధర్మరాజు. ఓకే రైట్. ఆయన యొక్క మందిరం కూడా ఉంటుంది ఎక్కడ? కాళేశ్వరం టెంపుల్లో. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా చెప్తే చూడండి. ఈ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది కదమ్మా. రైట్ అమ్మ. ఏ రివర్ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టారో కూడా చెప్తా చూడండి, వినాలి మంచిగా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ని రివర్స్ అంటే ఒకటి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏ రివర్ పైన కట్టారు అని అడుగుతాడు మీకు రేపు ఎగ్జామ్లో. ఒకటి గోదావరి, ఇంకొకటి ఏంది? ప్రాణహీత గోదావరి. రెండవది ప్రాణహీత. మూడవది, మూడు రెండే కాదు ఇంకొకటి కూడా ఉంటుంది, మూడు మన చదువుల తల్లి. ఏమంటారు మన చదువుల తల్లి? సరస్వతి. ఓకే, మూడు రివర్స్ మీద కడతారన్నమాట ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని. అందుకే దీన్ని ఏమంటారు? త్రివేణి సంగం. ఏమంటారమ్మా? త్రివేణి సంగం అని అంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని గోదావరి, ప్రాణహీత, సరస్వతి నదుల మీద కట్టారు. ఇక్కడ ఈ త్రివేణి సంగం దగ్గరనే మనం ఏ టెంపుల్ చూడొచ్చు అని అంటే కాళేశ్వరం. ఏందమ్మా కాళేశ్వరం టెంపుల్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇది కట్టింది ఎవరమ్మా? రేచల్ల రుద్రారెడ్డి అనమాట. అయితే రైట్, అయితే మీకు ఒక విషయం చెప్తా చూడాలి. ఈ త్రిలింగం నుంచి, ఈ త్రిలింగం అనేది తెలంగాణకి ఎలా మారింది? త్రిలింగం అనే పదం తెలంగాణకి ఎలా అయింది? అయితేనమ్మా
ఏన్షియంట్ టైంలో త్రీలింగ అనేది తెలంగాణకి ఎలా అయిందంటే చూస్తా. కాకతీయుల కాలంలో మన సౌత్ ఇండియాని, మన తెలంగాణని పరిపాలించేవి కాకతీయస్. టైం పీరియడ్లో కాకతీయస్ టైం పీరియడ్లో మన మీదికి దండయాత్రకు వస్తారు. ఎవరి మీదికి? కాకతీయస్ మీదికి దండయాత్రకు వస్తారు. ఎవరు? అప్పుడు ఆ కాలంలో భారతదేశాన్నంతట పరిపాలించేది ఎవరు? ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఢిల్లీ సుల్తాన్స్. అర్థమవుతుందమ్మా? ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలిస్తారు. అయితే కాకతీయులు ఉన్న కాలంలో ఈ ఢిల్లీ సుల్తాన్స్ మన కాకతీయ సామ్రాజ్యంలో దండయాత్రకు వస్తారు అన్నమాట. మొట్టమొదటిసారిగా ఎప్పుడు వస్తారు అని అంటే అమ్మ, కాకతీయుల మీదకి దండయాత్రకి 1303 ఎప్పుడు వస్తారమ్మా? 1303లో ఎవరు వస్తారమ్మా? అలావుద్దీన్ ఖిల్జీ. ఎవరు వస్తారు? అలావుద్దీన్ ఖిల్జీ వస్తారు. ఈ అలావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పాలంటే, ఈ వాజ్ అ గ్రేట్ కింగ్ ఇన్ ఇండియా. ఏందమ్మా? గ్రేట్ కింగ్ ఇన్ ఇండియా. సెకండ్ అలెగ్జాండర్. వీళ్ళ గురించి చెప్పాలంటే మనం చెప్తాం, అలా అలావుద్దీన్ ఖిల్జీ గురించి చాలా చెప్పాలి. ఈయన కొత్త కొత్త గుర్రాలను ఇంట్రడ్యూస్ చేస్తాడు, నాణ్యాలను ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఆర్మీ, పర్మనెంట్ ఆర్మీని అలావుద్దీన్ ఖిల్జీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. మనం మెడివల్ హిస్టరీలు ఈయన గురించి చూసుకుంటాం ఢిల్లీ సుల్తానేట్స్లో. ఓకేనా? రైట్. అయితే వీళ్ళు దండయాత్రకు వస్తారన్నమాట. అయితే ఇంకొక విషయం చెప్తా ఇవ్వండి అమ్మ, కాకతీయుల మీదికి ఢిల్లీ సుల్తానేట్స్ వాళ్ళు ఎన్నిసార్లు దండయాత్రకు వస్తారు అని అంటే 5 times వస్తారమ్మా. ఎన్ని టైమ్స్ అమ్మా? 5 times. ఇందులో 3 times ఎవరు గెలుస్తారు అని అంటే ఢిల్లీ సుల్తానేట్స్ గెలుస్తారు. 2 times ఎవరు గెలుస్తారు అని అంటే కాకతీయస్ గెలుస్తారు. ఎవరు గెలుస్తారమ్మా? కాకతీయులు గెలుస్తారు. రైట్, అది అలా పెడతాం. ఢిల్లీ మన మెడివల్ హిస్టరీలో చూసుకుంటాంలే. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, త్రీలింగ నుంచి తెలంగాణకి ఎలా కన్వర్ట్ అయిందో ఇక్కడ లింకప్ ఉందన్నమాట. అందుకే నేను చెప్పేది. అయితే హిస్టారికన్స్ ఏం రాసిర్రు అని అంటే, అప్పుడు ఢిల్లీ సుల్తానేట్స్ ఉన్న టైం పీరియడ్లో ఎవరు ఉంటారు? ముస్లిమ్స్ ఉంటారు. అయితే ముస్లిమ్స్ ఆథర్స్ అయితే ఏమని రాస్తారంటే, త్రీలింగ అనక తెలింగ అంటారు. ఏమంటారు? తెలింగ. త్రీలింగాని అయ్యో తెలింగ ఏమంటారమ్మా? తెలింగ అంటారు. ఇగో తెలింగ వాళ్ళ ఆథర్స్, వాళ్ళ యొక్క గ్రంథాలలో, వాళ్ళ యొక్క బుక్స్లో ఈ త్రీలింగ ప్రాంతాన్ని తేలింగ అని అంటారు. అర్థమైందా? ఈ త్రీలింగ ప్రాంతాన్ని ఏమంటారు? తేలింగ అంటారు. రాను ఏమవుతుందంటే, ఈ తేలింగ అనేది రాను మన యొక్క తెలుగు ఆథర్స్ ఏమని రాస్తారంటే, ఈ తేలింగాని ఏం చేస్తారు అని అంటే తెలంగాణ అని రాస్తారు. తెలంగాణ. సో మనకి త్రీలింగ నుంచే మనకి ఏమొచ్చింది? తెలంగాణ అని వచ్చింది. అంటే వాళ్ళకి భాష రాదు కదా. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి త్రీలింగాని వాళ్ళకి రాక తెలంగాణ రాసిర్రు. ఈ తెలింగేంద్రబాయ్ అని మన తెలంగాణ ఆథర్లు ఏం చేసిర్రు? తెలంగాణ అనే బుక్స్లో రాసిర్రు. ఇలా మనకి త్రీలింగ నుంచి తెలంగాణగా పేరు వచ్చిందనమాట. ఇంకా కొంతమంది హిస్టారికన్స్ ఏమంటారు అని అంటే, బిఫోర్ గోదావరి రివర్ ఈ సౌత్ ఇండియాలో గోదావరి రివర్ కన్నా ముందు మన తెలంగాణ ప్రాంతంలో అంటే ఏ నది ప్రవహించేది అని అంటే తేలాపురం నది. ఏం నది? తేలాపురం. ఏం పురం అమ్మా? తేలాపురం రివర్ అనేది ఫ్లో అయ్యేదంట. ఏమవుతుండేనమ్మా? మీకు అర్థమవుతుందా లేదా? అంటే గోదావరి కన్నా ముందు ఈ తేలాపురం అనే రివరు మన తెలంగాణలో ప్రవహించేదంట. సో అందుకనే దీనికి ఈ తేలాపురం నుంచే తెలంగాణ అనే పేరు వచ్చిందని ఇంకా కొంతమంది హిస్టారికన్స్ అంటారు. ఇంకా కొంత హిస్టారికన్స్ ఏమంటారు అని అంటే, ఇలా త్రీలింగ నుంచి మన ముస్లిమ్స్ ఆథర్ తేలింగ అని రాస్తే మన తెలుగు ఆథర్ తేలింగాని తెలంగాణ అని రాశారు అంటారు. ఓకేనమ్మా? ఇవన్నీ ఇలా వచ్చిందనమాట. ఏంది మన
తెలంగాణ అనే పదం అనేది ఇలా వచ్చిందనమాట. సో మీరు ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా చదువుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే శాతవాహనస్ గురించి చెప్తున్నాం కాబట్టి మనం శాతవాహనస్ క్లాస్లో చూసుకుందాం అనమాట నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, ఓకేనమ్మా?